సామాజిక కార్యకర్త అయినటువంటి దేవదాసు ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ పేర్కొన్నారు. పట్టణంలోని 1వ డివిజన్ పరిధిలోని రఘురామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఆకుపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈశ్వర్ కౌశిక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవదాసు ఆయన తండ్రి పేరిట ఈ సేవా కార్యక్రమాన్ని గత ఏడాది కూడా నిర్వహించారని తెలియజేశారు. ఈ ఏడాది కూడా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. మంచి కార్యక్రమాలకు తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఈశ్వర్ కౌశిక్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ముద్దాడ మధు, ముచ్చు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఇది 2వ సంవత్సరం మేము చేయడం. గొర్రెల రఘురామస్వామి చారిటబుల్ సొసైటీ తరపు నుండి ఈ మంచి కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీక్షాదారులందరికీ 41 రోజులు రాత్రి లాక్పూజ రాత్రి 8:30 నుండి 10:30 వరకు ఎంతమంది వస్తే అంతమందికి లాక్పూజ కార్యక్రమం చేయడానికి చేస్తాం. ఈరోజు ఈ సంవత్సరం కూడా కరోనా కష్టకాలంలో కూడా ఆయనకి భగవంతుని మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్ధలతో గతంలో అయితే 1000 నుంచి 1200 మంది వరకు కూడా 8:30 నుంచి 10, 10:30, 11 వరకు కూడా ఈ ఆకుపూజ కార్యక్రమం జరిగేది. మరి ఈ కరోనా కష్టకాలంలో కూడా అదే వస్తారన్న ఆలోచనతో మంచి సహృదయంతో ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఎల్లవేళలా ఆ అయ్యప్పస్వామి దయ ఉండాలి, అలాగే స్వాములు మన ప్రజలు పెద్దలు అందరి తాలూకా దయ ఉండాలి. ఈరోజు 1వ డివిజన్ పోల్బాగ్ ఏరియాలోని దేవదాస్ గారు వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ రఘురామయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ కార్తీక మాసం 41 రోజుల్లోని ఎవరైతే ఆ అయ్యప్ప స్వామి వేసుకొని దీక్షను పాటిస్తూ వారి యొక్క జీవితాన్ని 41 రోజులు దేవునికి అంకితం చేసి ముందుకెళ్తూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇక్కడ ఈ మంచి ఏర్పాటు చేసి రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ఎంతమంది వచ్చినా సరే వారికి ఆకుపూజ చేసుకునే అవకాశం ఇచ్చి వారికి ఇక్కడ భోజనం అరేంజ్ చేశారంటే ముందుగా దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా లాంటి కష్టకాలంలోని కూడా ఇలాంటి మంచి ఆలోచన ఉండి ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న మనస్తత్వం ఉన్న వ్యక్తులకి ఆ భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేస్తాడన్న ఒక ఆలోచన ఉన్నది నాకు. అందులో భాగంగానే ఈ 41 రోజులు కూడా ఎవరైతే ఈ దీక్షను ఫాలో అవుతూ ఊర్లోని ఎంతోమంది ఉన్నారో వారందరికీ కూడా ఒకరోజైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ బడి పూజ చేసుకొని వర్ష ఏదైతే ఉంటుందో ఇక్కడ జరిపించుకోమని ఒకసారి చేయమని మనస్ఫూర్తిగా ఊర్లో ఉన్న స్వాములందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక కార్యక్రమం ఈయన ఇంకా రానున్న కాలంలోని ప్రతి ఏడాది కూడా చేసుకుంటూ వెళ్ళి ఇది 2వ సంవత్సరం అంటున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం రానున్న ఏళ్ళలోని ఇంకా చేసుకుంటూ వెళ్ళి దీన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళి ఆ భగవంతుడికి ఏదైతే మనం ఈ 4 రోజులు కూడా అంకితమై చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని అందుకు ఎట్లాంటి సాయం కావాలన్నా సరే మేము కూడా అందులోని భాగస్వాములయ్యి మేము చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.